मुनुगोड़ उप एन्निकल्लो कारु दूसुकुपोयिंदी समीप प्रत्यर्थि बीजेपी अभ्यर्थि कोमट रेड्डी राजगोपाल रेड्डी पै तेरास अभ्यर्थि कूसुकुंट्ल प्रभाकर रेड्डी विजयानी साधिंचारु। తొలి రౌండ్ నుంచే తేరాసా స్పష్టమైన మెజారిటీతో విజయం వైపు దూసుకుపోయింది। ఎక్కడ కూడా బీజేపీ అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా తేరాసా అభ్యర్థి విజయం సాధించారు। మునుగోడ ఉపఎన్నికలో తేరాసా విజయం సాధించడం పట్ల కరీంనగర్ తేరాసా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు। మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు। టిఆర్ఎస్ కు ఓటు వేసి సీఎం కేసీఆర్ ను బలపరిచిన మునుగోడ ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు। మునుగోడ అభివృద్ధి బాధ్యత మాదని ఇక మునుగోడను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు। మునుగోడ ఉపఎన్నికల్లో మేము ఊహించినట్టే మాకు 10000 నుంచి 12000 మధ్యన మాకు ఎట్టి బస్సులు మెజారిటీ రావస్తుందని చెప్పి నేను భావించాము। మొదలుగా రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఏదో సానుభూతి కోసం ప్రయత్నం చేశారు। సానుభూతులు మాకు ఉపఎన్నికలలో ఓట్లు వస్తాయని భావించి దుబ్బాకలు వచ్చనే కదా సానుభూతి తోటి ఉజ్రబాలు వచ్చనే కదా ఇక్కడంగా వస్తాయని చెప్పి భావించారు। దుబ్బాక ఎన్నిక డిఫరెంట్ ఉజ్రబాద్ ఎన్నిక డిఫరెంట్ మేము పోగానే బిఆర్ఎస్ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం అద్భుతంగా పరిపాలన జరిగింది అద్భుతంగా శాంతి భద్రత మెయింటైన్ అయ్యింది అద్భుతంగా అభివృద్ధి జరిగింది కాబట్టి బిఆర్ఎస్ పెట్టడం సబబే ఈ పథకాలన్నీ భారతదేశ ప్రజలు కూడా చేరాలి కానీ బిఆర్ఎస్ స్వాగతిస్తున్నాం అని చెప్పి ఈ ఎన్నికల విజయానికి నాందిగా మేము భావిస్తున్నాం। బిఆర్ఎస్ స్థాపన తో పాటు మొదట జరిగిన మొదటి ఎన్నిక ఇది మునుగోడ ఉపఎన్నిక అంటే బిఆర్ఎస్ కు తొలిమెట్టు ప్రారంభమైంది బిఆర్ఎస్ కు తొలిమెట్టు ప్రారంభమైంది 2001వ సంవత్సరంలో సింహగర్జనపైన కరీంనగర్లో ఏదైతే సమావేశం పెట్టారో అలాంటి సమావేశం ఈ రోజు దక్షిణ తెలంగాణలో మునుగోడలో స్టార్ట్ అయ్యింది। కాబట్టి ఆ రోజు సింహగర్జన తోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము తొలిమెట్టుగా ఉన్న ఈ రోజు మునుగోడ ఉపఎన్నిక బిఆర్ఎస్ కు తొలిమెట్టుగా మేము భావిస్తున్నాము। తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారని మేము భావిస్తున్నాము।